నువ్వు రాసిచ్చి కాగితం చదివేస్తాను. ఏంటి ఎందుకుంటే సార్ ఇక్కడ చెప్తానంటావా, అసెంబ్లీలో మాట్లాడతాము, పార్లమెంట్లో మాట్లాడతారు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు, గల్లీకి వచ్చి మాట్లాడతారు. అంటే మా టైం 40 రోజులకి అయింది, ఎందుకు గాబరా ఎందుకు? ఇంకా ఇంకా ఉంది కదా, ఇంక ఉంది కదా, గాబరా ఎందుకు, గాబరా ఎందుకు? ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే మీకు వచ్చిన ఏమి అంటే నీకు సంబంధం లేదు నువ్వు పేపర్ కాబట్టి. ఒకవేళ కార్యకర్తవి అయితే అడుగుతున్నాను, అక్కడ మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంటి? మరి ఇంకేంటి, ఎక్కడ ఇక్కడ 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 మేము ఇక్కడ మాట్లాడము, అక్కడ మాట్లాడతాం. ఏంటంటో ఏంటో చెప్పు. అయిపోయింది కదా, అయిపోయింది సబ్జెక్టు, అయిపోయింది అయిపోయింది. ఇంకా ఇంకేదానికి అవును అవును ఆ రోజు ఆ రోజుకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ యాక్ట్ సరిగ్గా క్షుణ్ణంగా పరిశీలించారు లేదో ఆ తర్వాత పరిశీలించారు, దాన్ని అడిగారు. తప్పే ఉంది అవును, వద్దా వద్దనా తప్ప నేనేమన్నా నువ్వు నా మాట నువ్వు కదా వచ్చింది బాధ. ఆ రోజు యాక్ట్ పరిశీలించారు లేదో కరెక్ట్గా మామూలుగా అందరూ అనుకునేట్టే ఆకుతాయిగా సారీ అందరూ అనుకునేట్టే వాడుక భాషలో ఇంత పర్సెంటేజ్ ఉన్నారు కానీ అనుకుని ఉంటారు అనేసి ఉంటారు. తర్వాత యాక్ట్ చదివారు కాదు, యాక్ట్ అది లేదు అని చెప్పి దాన్ని మాది దాన్ని అడుగుతున్నారు. తప్పే ఉంది, నేను తప్పేం కదా. నేను చట్టం లేదు, కాన్స్టిట్యూషన్లోను చట్టంలోను అసెంబ్లీ ఏముంటే అది చేయాలి. ఉంటే ఇవ్వాలి, ఇవ్వక్కర్లేదంటే ఇవ్వక్కర్లేదు, ఉంటే ఇవ్వాలి. అంటే ఎలాంటి పరిణామాలు రాలేదు, ఇలాంటి పరిణామం రాలే. వచ్చి ఉంటే మనకి అదొక అదే అలవాటు అయిపోయేది, అప్పుడు సరిపోయేది. రాలేదు ఏది, వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ దాని మీద దృష్టి పెట్టలేదు, వాళ్ళ దృష్టి పెట్టలేదు. వాళ్ళ సరిపోతున్నా స్థానాలు కాదు, ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు. నేను అంటుంది ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు. నాకు తెలిసి 45 రోజులు అయింది. మొన్న ఎప్పుడో ముందు రోజు స్టేట్మెంట్ వచ్చింది, అన్నీ చూసి చేస్తామని, చూసి చేస్తామని, అందరికీ ఇస్తామని. మళ్ళీ మర్నాడు ఇంకో స్టేట్మెంట్ వచ్చింది, ఈ సంవత్సరం దీన్ని కాదు వచ్చే సంవత్సరం నుంచి దీన్ని అమలు జరుపుతామని. అది ఆ పార్టీ కెల్లిపోటీకి ఇచ్చిన వాగ్దానాలకి ముడిపడి ఉంది. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదు, యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు గారు అనుకున్న అలవాటు ప్రకారం మాట తప్పుడు అలవాటు ప్రకారం అలవాటు తప్పుతారా, అలవాటు తప్పుతారా? అది అది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. యాజ్ యూజువల్ అది మాట తప్పుడు అలవాటు కదా, అలవాటు ప్రకారం మాట తప్పుతారా లేదు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటారా అనేది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. దాని గురించి ఇప్పుడు నుంచే మనం యాంటిపేట్ చేసి చెప్పడం అనేది ధర్మం కాదు. అయితే నిన్న ఒక మాట, మొన్న ఒక మాట వచ్చింది, ఏడొచ్చింది ఎన్నికల సమయంలో మాట్లాడిన మాట ఏంటంటే రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది, శ్రీలంక అయిపోతుంది, ఇంకో దేశం పేరే చెప్పారు ఏదండి, సుమాలిని సోమాలియా అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, దాస అప్రూవ్ అయిపోయింది అని చెప్తూ అయినప్పుడు కూడా 14 లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు ఉంది, అయినప్పటికీ ఈ 6 గ్యారెంటీలు నేను ఇస్తాను, నాకు సంపద సృష్టించడం వచ్చు అని చెప్పారు ఆయన. మీలాంటి విధంగా అడిగారు, మరి ఇవన్నీ అయిపోయి తిరిగిస్తామంటే నాకు తెలిసి ఎలగవడము, నాకు కంప్యూటర్ ఉంది ఇస్తాను, ఇస్తారు ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. వెయిటెన్సి ఆయన నేను చెప్పాను కదా, యాజ్ యూజ్గా అనుకున్న అలవాటు ప్రకారం
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు వచ్చే చరిత్రలో లేదు. అది నిలబెట్టుకుని చరిత్ర కాడుగా